ఎన్నో కావాలనుకుని ఏమీ కాలేకపోయినా ఒక పాపం పసివాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లారీలో తిరుగుతూ నేను ముఖ్యమంత్రిని అవ్వాలని డిసైడ్ అయిపోయానని చెప్పేసి ఒకరోజు మాట్లాడతాడు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పేసి ఒకసారి మాట్లాడతాడు. ముందు రోజు మాట్లాడిన మాటకి తర్వాత రోజు మాట్లాడిన మాటకి ఏ రకమైన పొంతనం ఉండదు. ఒకరోజు కులాల గురించి మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ మతాల గురించి మాట్లాడాడు, మధ్యలో పవన్ కళ్యాణ్ బాబా అవతారం ఎత్తి అమరావతి గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. రకరకాలుగా ఒక్కసారి ఆ పాపం పసివాడిని దయచేసి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఓ సైక్రియాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక గంట ఒకలాగా, ఒక గంట ఒకలాగా, ఒక గంట ఎమ్మెల్యే ఏడు కొండలో సినిమా గురించి ఊహించుకుంటాడు, ఇంకొక గంట భరత్ అనే నేను సినిమా గురించి కలగంట, మళ్ళీ ఆ కళ్ళలో మధ్యలో జగన్ గారు గుర్తొస్తే మళ్ళీ కథ అంతా చెదిరిపోయి రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు ఏమన్నావు అనుకుంటున్నావు, ఏం కావాలనుకుంటున్నావు, నీకన్నా క్లారిటీ ఉందా, నువ్వు తిరిగేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో, ఇప్పటికి రెండు సభలు పెట్టావు, రెండు ఫెయిల్ అయిపోయాయి, రెండు ఫెయిల్. ఎందుకంటే ఐదేసి నియోజకవర్గాలు చొప్పున గ్యాదరింగ్ పెట్టి మొబలైజేషన్ చేసి నువ్వు సభలు పెడితే పొట్టుమంది 4-5 వేల మంది జనం రావట్లేదు నీ సభకి. మరి నీ యజమాని ఈ రకంగా ఉంటే నీ ప్యాకేజ్ తగ్గించేస్తాడు పవన్ కళ్యాణ్, కొద్ది జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రజలు చీకొట్టి నీ సభలకు రాకపోతే ఇంకా రాష్ట్రంలో నీకు ఎక్కడ వస్తారు నీ సభలకి? ఇరుక్కు సందులో పెడుతున్నావు, అక్కడ 3-4 వేల మంది కూడా ఉండట్లేదు. అబ్బాస్ పాలైపోతున్నావు, తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు అబ్బాస్ పాలైపోతున్నావు, సీఎం అయిపోదాం అంటావు, సీఎం అయిపోవాలని డిసైడ్ అయిపోయాను అంటావు. ఈ రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది పిల్లలు ఐశ్వర్యారాయణో అనుష్కానో తమన్నానో పెళ్లి చేసుకోమన్నామని డిసైడ్ అయిపోతారు. ఎవరు ఒప్పుకోవాలి? ఐశ్వర్యారాయ్, తమన్నా, అనుష్క ఒప్పుకోవాలి ఆయన పెళ్లి చేసుకోవాలంటేను. అంతేగాని సీఎం అయిపోదాం నువ్వు డిసైడ్ అయిపోతే ప్రజలు ఒప్పుకోవాలి కదా నేను సీఎం చేయడానికి, కనీసం ఎమ్మెల్యేగా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నీకు క్లారిటీ ఉండదు. మళ్ళీ నీ యజమాని చెప్పాలి నువ్వు ఎక్కడ పోటీ చేయాలో. చూసి చూసి నువ్వు ఎక్కడ ఓడిపోతావో అక్కడ నీకు ప్లేస్ ఇస్తాడు, మళ్ళీ ఓడిపోయిపోతావు నువ్వు. ప్రజలు నేను ఓడింతే నన్ను కక్షగట్టి ఓడించారు, నన్ను కక్షగట్టి ఓడించారని అందరికీ చెప్పుకుంటావు. ఈరోజు నీకు మీటింగ్ వచ్చి జనాన్ని చూస్తే నీకు తెలియట్లేదా ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాయి? ఆయన ఏమంటున్నాడు, నేను మంచి చేస్తే నాకు ఓటు వేయండి, మీ కుటుంబానికి మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. నువ్వు చంద్రబాబు నాయుడు అలా చెప్పగలరా, మేము మంచి చేస్తాం మీకు మాకు ఓటు వేయండి అని చెప్పగలరా? లేదు, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చెప్పగలరా, మీ ఇంటికి మంచి చేస్తే నాకు ఓటు వేయండి అని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో అలా చెప్పగలరా? అది జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్, దాన్ని బ్రాండ్ అంటారు. ఒక్కొక్కసారి కులం మీద ప్రేమ పుట్టుకొస్తుంది, ఒక్కొక్కసారి మతం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. 45 గుళ్ళు అమరావతి ప్రాంతంలో విజయవాడలో, నువ్వు 2014 నుంచి 2019 వరకు నీ బొమ్మ, బీజేపీ బొమ్మ, చంద్రబాబు బొమ్మ వేసుకున్న ప్రభుత్వం 45 గుళ్ళు కూలగొట్టేస్తే నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? కనీసం క్వశ్చన్ కూడా చేయలేదు. సదావర్తి భూములు, వేలాది కోట్లు విలువైన భూములు, గజదంగల్లాగా బందిపోట్లలాగా తెలుగుదేశం నాయకులు కొట్టేస్తే నువ్వు ఏమీ మాట్లాడలేదు. 2019 నుంచి 14 నుంచి 19 వరకు నీది, బీజేపీది, చంద్రబాబు నాయుడు
గవర్నమెంట్ మీ ముగ్గురు ఫోటోలు వేసుకుని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏమైనా హామీలు మీరు పూర్తి చేయగలగరా ప్రజలకు పూర్తి? కానీ నాది బాధ్యత, నేను ప్రశ్నిస్తాను, చంద్రబాబు ఓటేయండి మా ప్రభుత్వం అని చెప్పేసి 2014 నుంచి 19 వరకు ప్రజల్ని నిట్ట నిలువునే ముంచేస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ఎక్కడో రాష్ట్రంలో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి అది ప్రభుత్వం మీద, ఎవరియో వ్యక్తిగత గొడవలు తీసుకొచ్చి అవి ప్రభుత్వం మీద రుద్దుదామని చూస్తూ ఉంటావు నువ్వు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కోట్లాది మందిని మోసం చేస్తే ఈ రాష్ట్రంలో కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. లా అండ్ ఆర్డర్ గుర్తొచ్చేసింది సడన్గానే ఈ పవన్ కళ్యాణ్ బాబా గారికి. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గత ప్రభుత్వాల మీద చాలా మెరుగ్గా ఉంది. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ బాబా గారు సడన్గా గుర్తొచ్చేసింది. మరి 2014 నుంచి 19 వరకు ఇదే జిల్లాలో నువ్వు తిరుగుతున్న, ఇదే జిల్లా నువ్వు లారీలో తిరుగుతున్న ఇదే జిల్లాలో కాపుల్ని హింసించి ట్రైన్ తగలబెట్టేసి ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి నీకు తెలుసా పవన్ కళ్యాణ్? 2014 నుంచి 19 వరకుని చంద్రబాబు నాయుడు కక్ష సాధింపులు, ఏదో అమ్మవారి పేరెట్టుకుని ఒక లారీ ఎక్కేసి ఆ లారీ మీద మమ్మల్ని శాపనార్థాలు పెట్టేసి వెంకన్న సాక్షిగా మాకు పాపాలు తగులుతాయని చెప్పేసి నువ్వు మాట్లాడితే తప్పులు పాపాలు నువ్వు చేసి మమ్మల్ని అంటే ఈ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే నీ చీ కొడతా నీ మీటింగ్లకు ఎవరు ప్రజలు రావటం లేదు. అది కవర్ చేసుకోవడానికి నీ యజమాని నీకు ప్యాకేజ్ డబ్బులు సరిగ్గా ఇవ్వడేమో అని భయపడి, నీకు సరిగ్గా సీట్లు 15-20 సీట్లు కూడా నీకు ఇవ్వడేమో అని భయపడి ఊరికే అనవసర మాటలు మాట్లాడతా నీ మీటింగ్కి వచ్చే చిన్నపిల్లల్ని, ఆ 4-5 వేల మంది చిన్నపిల్లల్ని కూడా రెచ్చగొట్టడానికి కులాలు మతాలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పాడు చేయడానికి నీ నాలుగుకి ఏం వస్తే అది మాట్లాడుతున్నావు. మేము ప్రజలకు ఇది చేస్తాం, మేము ప్రజలకి మంచి చేస్తాం, ఈ నియోజకవర్గంలో ప్రజలకు నేను మంచి చేస్తాను, కనీసం నేను ఎమ్మెల్యేగానే గెలిపించండి అనే మాటలు నీకు రావట్లేదు. నేను సీఎం అయిపోదామని డిసైడ్ అయిపోయాను అని ఒకరోజు, నేను ఎమ్మెల్యేగా గెలినైనా గెలిపించండి అని ఒకరోజు ప్రజల్ని అడుక్కుంటున్నావు నువ్వు.